బాలీవుడ్ లో హిట్ తో పాటు పాత వైభవాన్ని తెచ్చుకున్న స్టార్ షారుఖ్ ఖాన్ ఒకే ఏడాది రెండు బ్లాక్ బస్టర్లు, ఇయర్ ఎండ్ కి మరో భారీ దండయాత్ర. అన్నీ బానే ఉన్నాయి, కానీ తన తరువాత ఆరేంజ్ లో అయాం బ్యాక్ అనిపించుకున్నది ఎవరు? సల్మాన్ కి ఛాన్స్ ఉంది. రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ కి చెరో యావరేజ్ హిట్ వచ్చినా ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. ఆ పరీక్షకు సౌత్ మార్కెటే అడ్డా కానుంది. జవాన్, పఠాన్ రెండు బ్లాక్ బస్టర్లతో బాలీవుడ్ కి పాత వైభవం వచ్చింది. కానీ షారూఖ్ లా బాలీవుడ్ లో హిట్లతో గట్టెక్కే నెక్స్ట్ హీరో ఎవరన్న ప్రశ్నకి సమాధానాలు పెరిగాయి. ఒకప్పటితో పోలిస్తే అక్కడ కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. దసరాకు హిందీ నుంచి పెద్ద సర్ప్రైజ్లేమీ లేకపోయినా దీపావళికి టైగర్ 3తో రానున్నాడు సల్మాన్. అసలే అమీర్ ఖాన్ లా సల్మాన్ కూడా కిసీ కా భాయ్ కిసీ కా జాన్, రాధే ఫ్లాప్లతో ఢీలపడ్డాడు. మరి అచ్చొచ్చిన టైగర్ సిరీస్ తనని గట్టెక్కిస్తుందా అన్న అనుమానాలున్నాయి. తను కూడా హిట్టు మెట్టెక్కితే ఖాన్ త్రయంలో ఒక భయం పోయినట్టే అనుకోవచ్చు. ఇక రణబీర్ కపూర్ కూడా ఈ ఏడాది బాలీవుడ్ బ్యాండ్ మోగించేలానే ఉన్నాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి మేకింగ్ లో చేసిన యానిమల్ మూవీ క్రిస్మస్ కి రానుంది. విచిత్రంగా ఈ సినిమాకు సౌత్ లో డిమాండ్ ఉండటం, రైట్స్ భారీ రేటు పలకడం చూస్తుంటే ఇదేదో మిరాకిల్ చేసేలా ఉంది. అమీర్ తో పోలిస్తే సౌత్ లో షారుఖ్, సల్మాన్ కి ఫాలోయింగ్ ఉంది. అంతో ఇంతో మార్కెట్ ఉంది. సాలిడ్ కంటెంట్ పడితే హిట్ వస్తుందని పఠాన్, జవాన్ తో ప్రూవ్ అయింది. కానీ రణబీర్ కపూర్ కి సౌత్ లో అంత సీన్ లేదు. బ్రహ్మాస్త్ర వల్ల మాత్రం కొంత గుర్తింపు అయితే దక్కింది. అలాంటి హీరో చేసిన యానిమల్ కి సౌత్ లో క్రేజ్ పెరగటమే వింతగా మారుతోంది. బ్రహ్మాస్త్ర బాలీవుడ్ లో హిట్టేమో కానీ సౌత్ లో జస్ట్ యావరేజ్ గా ఆడిన మూవీ. ఆ మాత్రానికి రణబీర్ కి ఇక్కడ క్రేజ్ పెరిగి యానిమల్ మూవీకి హైప్ క్రియేట్ అవుతుందనుకోలేం. అంతా సందీప్ రెడ్డి వంగ మీద ఉన్న అంచనాలే. కాబట్టి యానిమల్ వచ్చి బాక్సాఫీస్ ని మింగేస్తుంది అనేంత హైప్ వస్తోంది. రణబీర్ కపూర్ తో పోలిస్తే రణవీర్ సింగ్ కూడా ఈసారి గట్టిగానే గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాఖియా రాణికి ప్రేమ్ కహానీతో రీసెంట్ గా హిట్ కొట్టాడు. అది బాలీవుడ్ కే పరిమితమైన రణవీర్ సింగ్ చేస్తున్న సింగం అగైన్ మాత్రం ఈసారి హిందీ బెల్ట్ కే పరిమితం కాదట. బాలీవుడ్ హీరోల ఫస్ట్ టార్గెట్ హిందీ బెల్ట్ లో హిట్ మెట్టెక్కడం, తర్వాత సౌత్ మార్కెట్లో జెండా పాతడం. ఈ విషయంలో రణవీర్ సింగ్ కూడా గట్టి నిర్ణయమే తీసుకున్నాడు. రోహిత్ శెట్టి మేకింగ్లో సింగం అగైన్తో పానిండియా లెవెల్లో దాడికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎటుచి, అక్షయ్, అజయ్, హృతిక్ రోషనే ఈ విషయంలో చాలా వెనుకబడ్డారు.